అవుట్ అవుద్ది అన్నారు. సో రాయన్ ప్రసాద్ గారితో నేను ఫస్ట్ అన్నయ్య కంటే ముందు ఫస్ట్ చేసిన ఒక 4 డేస్ అన్నయ్య కాకుండా రాయన్ ప్రసాద్ గారితో నేను స్టార్ట్ చేశాను ఒక ఎపిసోడ్. నేను ఏదైతే రాసుకున్నానో అది కళ్ళ ముందు యావిడ్లో నాకు కనిపించింది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ నిజంగా ఒక్కరోజు కూడా నేను రాలేదు. ఈ క్రెడిట్ అంతా ప్రకాష్ గారికి ఇవ్వాలి. కథ విన్న వెంటనే నేను షూటింగ్లో ఉన్నాను, 94 డేస్ నాన్ స్టాప్గా షూటింగ్ చేస్తున్నాను. సంక్రాంతి బరిలో మా అన్నయ్యని దింపాలి, హోల్ యూనిట్ రైటర్స్ అవ్వచ్చు, పేరు పేరు నా టీం అందరూ ఆయన ముందు ఉంటే ఆయన వెనకాల. ఈ సినిమాలో నేను హానెస్ట్గా చెప్పగలను, 24 క్రాఫ్ట్స్ ఆయన ఫ్యాన్సే. ఎవరు కూడా క్రాఫ్ట్స్ లాగా ఆర్ట్ డైరెక్టర్ అనో, డిఓపి అనో, మ్యూజిక్ డైరెక్టర్ అనో, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అనో వర్క్ చేయాలి, అందరూ ఫ్యాన్స్. వాళ్ళ రియాక్షన్ చూసే నేను నిజంగానే ప్రాణం పెట్టి చేసేసాం ఈ సినిమా. వాళ్ళు హై ఫీల్ అవుతుండేవాళ్ళు ఒక్కొక్క రోజు లొకేషన్లో నేను తీసిన సీన్స్కి. అలానే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, నా పవర్తో ఒక మాస్ డైరెక్టర్ అని ఇమేజ్ మీ ఫైట్స్తోనే నాకు వచ్చింది. అక్కడి నుంచి నా చేయబట్టుకుని మీరు వదలట్లేదన్న. అలాంటిది అన్నయ్య సినిమా, మిగతా సినిమాలకే నాకు బాగా తీసే ఫైట్స్ అని పెడుతుంటారు, బట్ అన్నయ్య సినిమా అంటే సాంగ్స్ ఎంత కేర్ తీసుకోవాలో ఫైట్స్ అలా తీసుకోవాలి. సో ముందు ఆల్మోస్ట్ షూటింగ్కి వెళ్ళడానికి 4 నెలల ముందు వెళ్ళి మాస్టర్స్ కట్ చెప్పడం, వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ అన్నయ్యకి చెప్పడం, అవన్నీ రైటర్స్తో కూర్చొని ఓన్ చేసుకున్న తర్వాతే షూటింగ్ చేసాం. నేను గాడ్ ఫాదర్ ఫంక్షన్లో మాట చెప్పాను. గాడ్ ఫాదర్లో ఇంటర్వెల్కి అన్నయ్య కనుసైగల్తో డైరెక్టర్ మోహన్ రాజా గారు తీశారు, బట్ నేను అలా చేయలేకపోయాను. ఒక మాస్ జాతర, ఒక మెగాస్టార్ యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో, శంఖం ఊదితే గూసమ్స్ ఎలా వస్తాయో, ఒక 8 నిమిషాల పాటు థియేటర్ మొత్తం పూనకాలని ఊరికే ట్యాగ్ పెట్టలేదు డైరెక్టర్ బాబీ అని మీ మీడియా అందరూ అంటారని గట్స్తో చెప్తున్నాను. ఇది ఊరికే హైప్ కోసం పెట్టిన ట్యాగ్ కాదు పూనకాల లోడింగ్ అని. ఎంతోమంది ఫ్యాన్స్ కలిసి మా మనసులో నుంచి అన్నయ్యకి ఇస్తున్న ట్రిబ్యూట్ పూనకాల లోడింగ్. ఆయన నా చిన్నప్పటి నుంచి ఎంతోమంది జనరేషన్స్కి పూనకాలు మనకి ఇచ్చిన అన్నయ్యకి తిరిగి ఒక చిన్న చిరు కానుకగా ఇస్తున్న సినిమా ఇది. సో అలానే ఊర్వశి, జస్ట్ ఒక్క ఫోన్ చేశాం ఊర్వశికి, సాంగ్ సడన్గా లాక్ అయిపోయింది, షెడ్యూల్లో బాస్ పార్టీ చేయాలి, ఎవరికి వెళ్దామా అంటే నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఊర్వశి ట్యూన్ కూడా పంపలేదు. షీ సెడ్ జస్ట్ ఓకే. థ్యాంక్ యూ ఊర్వశి, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ మేకింగ్ దిస్ బాస్ పార్టీ హ్యూజ్ సక్సెస్. అలానే నిన్న వచ్చిన వేరే థీమ్కి బోస్ గారికి, నేను దేవి గారు కలిసి నా ప్రీవియస్ ఫిల్మ్ జైలో కుసులో రావణ అసుర అసుర రావణాసుర అని ఒక సాంగ్ చేసాం. ఆ సాంగ్ చాలామంది జిమ్స్లో పెట్టుకొని కూడా నాకు వీడియోస్ పెడతా ఉంటారు ఫేస్బుక్లో. సో మళ్ళీ మా కాంబినేషన్లో వేరే థీమ్ అన్నయ్యకి ఒక చాలా స్పెషల్గా ఉండాలని ఆయన కోసం దేవి గారు నేను ఆల్మోస్ట్ వెయిట్ చేశాం.